టాలీవుడ్ స్టార్ రవితేజ టైటిల్ రోల్లో నటిస్తున్న ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు వంశీ డైరెక్టర్గా డెబ్యూ ఇస్తున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై కాలంలో స్టువర్టుపురంలో పాపులర్ దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మ్యూజిక్ లవర్స్ను ఇంప్రెస్ చేస్తున్నాయి తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి థర్డ్ సింగల్ ఇచ్చేసుకుంటాలే సాంగ్ లుక్ విడుదల చేశారు ఈ పాటను అక్టోబర్ పన్నెండున లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు రవితేజ బీడీ కాలుస్తూ తలపాగా చుట్టుకొని కొంచెం సీరియస్ గా కనిపిస్తుంటే హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ తన ప్రియుడి ఒడిలో వాలిపోయి ఈ పాట పాడుకుంటుందని లుక్ తో తెలుస్తుంది బాలీవుడ్ బామా నుపూర్ సనన్ మరో ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది నుపూర్ సనన్ సారా పాత్రలో నటిస్తుంది ఇప్పటికే లాంచ్ చేసిన సారా లుక్ నెట్టింటా ట్రెండింగ్ అవుతుంది మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ లో గూస్ బంబ్స్ తెప్పించే రవితేజ విజువల్స్ నెట్టింటా వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది ఈ చిత్రంలో సీనియర్ నటి రేణు దేశాయ్ హేమలత లవణంగా నటిస్తుండగా బాలీవుడ్ దర్శక నిర్మాత నటుడు అనుపం కేర్ మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ ను అక్టోబర్ ఇరవైన తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు నుంచి మరో బ్యూటిఫుల్ పిక్ రిలీజ్ చేశారు మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ పలు షోసు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాయి ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ మనీ పాత్రలో నటించనున్నట్లు అనౌన్స్ చేస్తూ ఈ పాత్రకు సంబంధించిన కొత్త లుక్ ను నెట్టింటా షేర్ చేశారు దీంతో పాటు మూవీ నుంచి మూడో పాటం త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు ఇక నైన్టీన్ సెవెంటీలో పురంలో పాపులర్ దొంగగా చెలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వరరావు జీవితకత నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట ఘంటసింహాన్ని గట్టిగా కొట్టండి